ఇప్పుడు ఒకటే అంటే సినిమా రంగంలోంచి ఎక్కువ తెలుగుదేశం ఉన్నారు, వైఎస్ఆర్సీపీ రాలేదు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు ఒక్క థియేటర్ కానీ ఒక్క రీ రికార్డింగ్ చేసుకోవటం కానీ పాటలు పాడటం సింగర్స్ కానీ ఎవరిని అలౌ చేయలేదు తెలుగుదేశం పార్టీ. ఒక ధర్మవరం సుబ్రహ్మణ్యం గారితో పాటు నేనున్నాను ఆ రోజున, ఆయన సువార్త వాణి సెంటర్స్లో గుంటూరులో కానీ విజయవాడలో కానీ హైదరాబాద్లో సికింద్రాబాద్లో కానీ రికార్డింగ్ చేసి క్యాసెట్స్ తీసుకుని వెళ్ళి ప్రచారానికి ఉపయోగించారండి. అప్పుడు చరిత్ర, అప్పుడు మురళీమోహన్ గారు వీళ్ళందరూ ఉన్నారు, ఒక్క పర్మిషన్ కూడా ఇవ్వలేదు, యాక్ట్ చేసిన నటుల్ని బెదిరించారు ఆ రోజున. మరి తర్వాత ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు ఇదే మేము సాగర్ సొసైటీలో 2004 ఎలక్షన్ రిజల్ట్ రాగానే మేమందరం వెళ్ళి బొకేస్తుంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు ఏమయ్యా ఒక్క థియేటర్ అవ్వలేదే మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చారా నా దగ్గరికి, సరే సరే లేడీస్ ఓకే ఓకే అన్నాడు ఆయన రాజశేఖర రెడ్డి గారు. మరి ఇవి ఒకటేనండి ప్రజాస్వామ్యం. నేను ఒకటే అంట, ఇండియన్ క్రికెట్ టీము సినిమా క్రికెట్ టీములో ఒకటే, ఇండియన్ క్రికెట్ టీం ఒకటే. ఐపీఎల్ వచ్చినప్పుడు 10 రకాలుగా 10 చోట్లకి వెళ్ళి ఆడతారు, తర్వాత వచ్చి అందరూ ఒక చోట చేరతారు. విలేజెస్లో కూడా పంచాయతీ ఎలక్షన్లు వచ్చినా 2 గ్రూపులుగా విడిపోద్ది, బావా నువ్వు అటు ఉన్నావు నేను ఇటు ఉన్నా, అయిపోయాక మళ్ళీ కలుస్తారు. ఇది ఇక్కడే అండి, ఇక్కడ శాశ్వత శత్రువులు లేరు, శాశ్వత మిత్రులు లేరు. ఇది తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటంటే ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు ఇచ్చారు స్వేచ్ఛ స్వాతంత్రం, ఎవరైనా మాట్లాడుకోవచ్చు ఏమైనా చేయొచ్చు. మాట్లాడేటప్పుడు ఒక స్థితిగతులను తెలుసుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, ఎందుకంటే సోషల్ మీడియా వచ్చాక నిన్న పెట్టాడు మాకు ఎన్టీవీ లైవ్లో, మరి ప్రేక్షకులు తెలుసుకోండి, మరి ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు మా కడుపు రగిలిపోద్ది. నేను ఒకటి చెప్తున్నాను కరెక్ట్గా చెప్తున్నాను ఏమండి, ఇప్పుడు సోదరా నేను చెప్తున్నా మరి అలాంటి కామెంట్స్ వస్తున్నప్పుడు వినండి ఒక మాట, ఇప్పుడు అలాంటి మాటలు వస్తున్నాయి. ఇంకోటి అన్నారు ప్యాకేజ్ స్టార్స్ అన్నారు మమ్మల్ని, మేము ప్యాకేజీలు కాదు కుక్కలు అన్నారు మమ్మల్ని, మేమేం కుక్కలుగా మేము ఏమండి ఇప్పుడు అలాగే సోదరని అనేది ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎలాంటి మాటలు వస్తున్నాయి. మీరు ఎవరండి? మామూలుగా ఏ ఛానల్ అయినా మేము మాట్లాడేది, మాకు రోజు అండి ఇదే, మాకు రోజు ఇదే గొడవ. సరే సరే రోజు మాకు ఇదే గొడవ. ఇంకోటి ఏమంటున్నారు మమ్మల్ని కుక్కలు అంటున్నారు, ప్యాకేజీ స్టార్లు అంటున్నారు. మేము ఒకటే చెప్పాం, మేము కానీ ప్యాకేజీలు తీసుకున్న వాళ్ళు ఎవరో మీకు అందరికీ తెలుసు, ప్యాకేజీలు కానీ మేము తీసుకుని మాట్లాడితే ప్యాకేజీ రకంగా మేము వెళితే మాకున్నటువంటి అకౌంట్ నెంబర్లన్నీ ఆయన కానీ నాయ కానీ పోసాని గారి కానీ అక్కడే పెడతాం, వాటిలో ఎవరైనా డబ్బులు ఇచ్చినా ఏ బ్యాంక్ అన్నీ ఆన్లైనే కదండి, ఇస్తే ఆ డబ్బులు మొత్తం తీసుకెళ్లి కుప్పంలో రోడ్లు వేస్తాం. Hi guys, నేను మీ నవీన్చంద్రం. Hi, this is Vijay Devarkonda. Please subscribe to, do subscribe. Subscribe to, do subscribe to. Please do subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.